96 రీమేక్ పై దిల్ రాజు గట్టిగా దృష్టి పెట్టారండి. ఈ సినిమాని తెలుగులో అర్జెంట్ గా రీమేక్ చేయాలన్నది ఆయన ప్లాన్. తమిళంలో విజయ్ సేతుపతి త్రిషా చెంటగా నటించిన చిత్రం ఇది. అక్కడ సంచలన విజయం సాధించింది. తెలుగు హక్కుల్ని దిల్ రాజు చేజిక్కించుకున్నారు. నాని అల్లు అర్జున్ లాంటి కథానాయకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ చివరకు గోపీచంద్ దగ్గర ఈ అన్వేషణ ఆగింది. 96 రీమేక్ లో నటించడానికి గోపీచంద్ అంగీకారం తెలిపినట్టు సమాచారం. కథానాయికగా మళ్ళీ త్రిషాని తీసుకురావాలని భావిస్తున్నారట. 96 లో త్రిష చాలా సహజంగా నటించింది. ఆమె నటన విజయ్ సేతుపతితో పండిన కెమిస్ట్రీ ఈ సినిమాని నిలబెట్టాయనే చెప్పొచ్చు. త్రిషాలా మ్యాజిక్ చేసే కథానాయిక తెలుగులో కనిపించకపోవటంతో మళ్ళీ ఈ పాత్ర కోసం త్రిషాని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే తెలుగులో త్రిష మార్కెట్ మరీ దారుణంగా ఉండటంతో త్రిషాని దాదాపు గా ఫెడౌట్ అయిన కథానాయకుల జాబితాలో కలిపేశారట. ఇక ఈ మధ్య త్రిష చేసిన సినిమాలేవి వర్కౌట్ కూడా అవటం లేదు. డబ్బింగ్ రూపంలో వచ్చిన సినిమాల్ని అసలు ఆదరించటం లేదు. ఇక ఈ నేపథ్యంలో త్రిష ఎంపిక మార్కెట్ పరంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. మరోవైపు గోపీచంద్ కి విజయాలు లేవు. ఫ్లాప్ బాటలో ఉన్న ఇద్దరిని పెట్టుకుంటే ఈ సినిమా ఎలా క్రేజ్ తెచ్చుకుంటుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే దిల్ రాజు లాంటి వ్యక్తులు కథని మాత్రమే నమ్ముతారు. 96 కథపై దిల్ రాజు కి అపారమైన నమ్మకం. స్టార్స్ ఎవరు లేకపోవటంతో అందుబాటులో ఉన్న తారలతో ఈ రీమేక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.